ఆటల పోటీలకు రూపాయి ఇయ్యట్లే ఉత్సవ విగ్రహాలుగా పాఠశాల క్రీడా సమైక్యలు కరోనా ఎఫెక్ట్ ఎఫెక్టు తగ్గిన పై తగ్గినా పైసా ఇవ్వని ప్రభుత్వం విద్యార్థుల్లో కొరబడుతున్న క్రీడా స్ఫూర్తి దాతలు లేక సర్కారు నిధులు రాక కూనరిల్లుతున్న ఎఫ్జిఎఫ్లు ఎస్జిఎఫ్లు టోర్నమెంట్లు లేక విద్యార్థుల అసంతృప్తి అంటూ ఒక వార్త ఇక తెలంగాణలో మండల స్థాయి పోటీలు జిల్లా స్థాయి పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలు యూనివర్సిటీ పోటీలు కాలేజ్ పోటీలు ఇంటర్ టోర్నమెంట్లు అన్ని ఏడు పోయినా పత్తానే లేవు క్రీడా పాఠశాలలు ఉంటాయి క్రీడా అయితే రూపాయి చూడలేదు అది ఏం ఏం క్రీడలు తయారైనవి మన తాను పత్తాలాట పత్తాలాట క్యాసినోలు ముత్యమంత ముగ్గుల పోటీ కోలమ్మ కోలుకోలు కోలమ్మ కోలుకోలు పాటలు పాఠశాల స్థాయిలో ఆటల పోటీలు అంటే విద్యార్థులకు ఎక్కడ లేని సంబరం స్కూలు మండల జిల్లా స్థాయిలకు సంబంధించిన పోటీలు ప్రారంభం కాబోతున్నాయి అనగానే స్టూడెంట్స్ ఎగిరి గంతేస్తారు వివిధ స్థాయిలో నిర్వహించే ఆయా గేమ్స్ లో గెలిచేందుకు గ్రామాల్లో ప్రాక్టీస్ చేస్తుంటారు అయితే వీరిలో కొందరు విద్యార్థులు తమ ప్రతిభను చాటి చాటి గుర్తింపును తెచ్చుకోవాలని తాపత్రయపడుతుంటే మరికొందరు మాత్రం ఆటల్లో తమ హీరోయిజాన్ని చూపించుకునేందుకు వీలుతుంటారు మొత్తంగా విద్యాశాఖకు అనుబంధంగా ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఆటల పోటీల నిర్వహణ ద్వారా సంబుర వాతావరణం ఏర్పడుతుంటుంది అయితే ఇదంతా గతం కానీ ఇప్పుడు మన పోశెట్టి సర్కార్ అనుసరిస్తున్న పిచ్చి తుగ్లగ్ లాంటి నిర్ణయాలతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ల ద్వారా నిర్వహించాల్సిన ఆటల పోటీలకు దాదాపు ఎండుకాడు పడింది ఆటల ఆటల తీట మీకు తీట మీ ఆటల ఆటల తీట మీకు తీట ఉంటే ఆటల పోటీలు మీరే పెట్టుకోండి మా దగ్గర మాత్రం షిల్లి గవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో క్రీడల్లో స్కూల్ విద్యార్థులు ప్రతిభను గుర్తించి వారిలో శారీరక శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు విద్వాశాఖకు అనుబంధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ల ద్వారా మండల జిల్లా స్థాయిలో ప్రతి ఏటా ఆటల పోటీలు జరుగుతుంటాయి ఇందుకోసం విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే జూన్ మాసంలో ఎస్జిఎఫ్ నుంచి నోటిఫికేషన్ వేస్తారు ఆ తర్వాత జిల్లా విద్యాధికారుల ఉత్తర్వుల మేరకు లు టోర్నమెంట్స్ నిర్వహణ కోసం ప్రణాళికలు సిద్ధమవుతాయి రాష్ట్ర ప్రభుత్వం టోర్నమెంట్ నిర్వహణ కోసం నిధులు విడుదల చేస్తుంది దీనికి తోడు స్థానిక ప్రజాప్రతినిధులు దాతలు ఎవరైనా ముందుకు వస్తే మండల స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి తీసుకొస్తారు ఇలా మండల స్థాయిలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి ఆటల పోటీలు నిర్వహిస్తుంటారు అయితే మండల స్థాయిలో టోర్నమెంట్స్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి జులై సెప్టెంబర్ వరకు డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్ను కంప్లీట్ చేస్తారు అయితే జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించే ముందు స్విమ్మింగ్ బ్యాడ్మింటన్ ఇతర ఆటలకు పత్రికా ప్రకటనలు ఇచ్చి నేరుగా ఆటగాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు సెప్టెంబర్ నవంబర్ మధ్యలో స్టేట్ లెవెల్లో దాదాపు అన్ని గేమ్స్ పూర్తి చేసి డిసెంబర్ జనవరిలో జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే ఆటగాలను ఎంపిక చేస్తారు హెచ్జీఎఫ్ నిధులకు రాష్ట్ర సర్కార్ మంగళం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు వేల రెండు వందల తొంభై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఈ స్కూల్లో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అయితే వీరిలో చాలా కొద్ది మంది మాత్రమే ఆటల వైపు మొగ్గు చూపుతుంటారు ఇలాంటి ఇక మన తానే ఆటలు లేవా టోర్నమెంట్ లేవా ఒలింపిక్స్ లో అద్భుతాలు సాధించాలి జాతీయ క్రీడలో వాడే ప్రైవేట్ శిక్షణ తీసుకొని గెలిచి వస్తే తై తక్కువ దిగి సెల్ఫీ తక్కువ దిగి మా ఇసార్ వచ్చింది అన్నట్టుగా ఇట్లా చేస్తారు అన్నట్టు రెడీ నాశనం పదహారు గంటలు ఆయన రాష్ట్రాన్ని